I'm not going to do it.
ಕೊಟ್ಟಾಡಿದೆ ಬಂದಲ್ಲ ಅಂಪೇರ್ ಅಂಪೇರ್ ಗುಟ್ರಾಗ ಸ್ಕೋರ್ ಎಂತ 6
కొడతలేరు అన్ని తిరిగిలకే ట్రై చేస్తారు ట్రై చేయండి కొట్టడం ఏం కాదు ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది ఎన్ని సింగిల్ సింగిల్ కావు కదా సింగిల్ మొత్తం ఏమవుతుంది ఏదో ఒకటి కనెక్ట్ అయినా పోతుంది పడాలి ఒకటి రెండు వెరీ గుడ్ బాను ఏ చెక్క జీత్కెళ్ళి కంటిన్యూ టూ వైట్స్ కంటిన్యూ సెవెంటీన్ అన్నారు అవునండి సార్ తీసుకోండి మిట్ట ఆడుతున్నావా ఒకసారి రా ఫస్ట్ ఆడలేదు అంట స్టాప్ జీ ఫోన్ బాల్ జరగవా వస్తుంది అంటే మొత్తం వస్తుంది ఇట్లా ఇంకా ఏ
Very good. Well done. Single, 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 single
Well, building pass.
ప్రతి బాల్ ఫస్ట్ బాల్ అవుట్ అవుతారు, నాకు వద్దు నేను ఉరకను అన్నట్టు అన్నా రిస్క్ తీసుకోడు. పవన్ ఏ కాదు, నువ్వు ఇక్కడ రైట్కి రా. సెకండ్ బ్యాక్ గెలిచినప్పుడు ఏం పడలేదు, థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి అంటున్నావు. కాదు మీ దగ్గర 5 మంది ఉన్నారు కదా, అరే మరి నేను ఆపను. నేను ఏం సిక్స్ అని అంటే నేను అప్పటి నుంచి చెప్తున్నాడు, పవన్ ముందే చెప్పిరాదు. మొత్తం మ్యాచ్ అయిపోయింది, సపోయితే పుడుస్తా అప్పుడు అంటారు. నువ్వు బౌలర్ అని చూసి కూడా బాల్ వాడు ఆట ఆడుతున్నాడు, ఆడుకుంటాడు ఇంత కోరింత బా 25 దాకా మనం టైప్ చేయొచ్చు. సాడు
ఫస్ట్ వేస్తేనే వస్తుంది, నెక్స్ట్ డే పెయిన్లు ఉంటాయి, నెక్స్ట్ వారం మళ్ళీ అబ్బా 39 క్లారిటీ చెప్పాలి. ఎంపైరింగ్ చేస్తారు పేరేంటి? ఇంగ్లీష్ ఎంత ఉందో రావు కూడా సహదేవ్. సహదేవ్ అది కాదు మీ ఐడి దుగ్గుతున్నాయి. గీరా బౌలింగ్ టైం మనకు సార్ మరి మంచిగా వేస్తారు బౌలింగ్ వేయడం లేదు. నేను 10 బాల్స్ వేస్తాను, 6 బాల్స్ అది ఒకటి ప్రాబ్లం. పేస్ పడుతుందని దాంట్లో ఏంటంటే ఎవరు పేస్ అయిపోయి పేస్ పడుతుందని ఇందాకేమన్నా అన్నా అని అడుగుతున్నా సుమంత్రి అనుకుంటారు. నిలబడి కొట్టు, కనెక్ట్ చేసుకో, సింగిల్ చోరీ చక్కర్లో ఉండకు, కొట్టు. ఫోన్ కొట్టాలని చూస్తే అంతే ఇగో బాబా ఇచ్చుడు మహేష్కి రాజ్యానికి సింగిల్ చోరీ చేయి, డౌట్స్ పడకుండా మిగతా టార్గెట్ టార్గెట్ చేయాలి, అది ప్లాన్ పెట్టుకోవాలి. మనం వాళ్ళని కూడా కొట్టాలని చూస్తాం, వాళ్ళు ఎట్లా పడుతుంది తెలుసా బౌలింగ్, ఇద్దరిది ఎట్లా పడుతుంది తెలుసా, మన దాంట్లో ఎవరు పడట్లేదు మహేష్ బాబాది. గుడ్ షాట్.
ఒక రన్ వచ్చిందా పోయిన ఇందాక ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది సింగిల్ స్కోర్ 7 అయితే స్కోర్ ఒకటి కదా అవును ఒక ఫిక్స్ కదరా నువ్వు తిరిగేదా వెరీ గుడ్ అబ్బా వాడు 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 చూస్తా తెలుసు బాబు మొత్తం లెగ్ సైడ్ వచ్చేస్తుంది ఇడికి వస్తుంది రుద్దితే బాబు ఆగుతుంది 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 బాబా బ్రో 3 బాల్ నువ్వు ఒక్కడన్నా లెగ్ బౌన్స్ ఇచ్చి నాకు ఫస్ట్ బౌన్స్ నో అవుతుండే ఒక్కడు కూడా ఫస్ట్ బౌన్స్ బౌన్స్ ఇది కూడా బౌన్స్ ఇది కూడా ఈ లెవెల్ లో ఈడ పెట్టినా ఇట్లా బ్యాటర్ పెడితే ఇటుకు వచ్చి బౌన్స్ చేయాలి అదే అదే ఎంపైర్ కే చెప్తున్నా నువ్వు నువ్వు వెళ్ళిపోయి ఎంపైర్ 2 బౌన్సెస్ వచ్చినాయి కానీ ఫస్ట్ బౌన్స్ చేయలేదు ఇద్దరు నరేషన్రు ఇద్దరు పవన్రు ఇంకా ఇద్దరు ఈరోజు దరిద్రంగా అన్ని ఒక్కొక్క బాల్ తోటాను ఫస్ట్ ఓవర్ ఒక్క మ్యాచ్ మాడి 5-6 బాల్ డాట్ ఆడి మిగతా అన్ని ఒక్క ఫస్ట్ బాల్కి అవుతాను గుడ్ పవన్ గుడ్
బ్రేక్ తీసుకోరా. వన్ ఓవర్ 23 అలసిపోయిండు పవన్. చాలా ఉంది కథ. అరే పవన్ ఆ వికెట్ వెనకలే ఇమ్మంటరా? వెనకలకే రావు. పవన్ ఆ పుట్టా సెండ్ వచ్చింది.
చాటే వాట్ ఇస్ షాట్ కొంచెం హైట్ అయితే ఏ దాసు ఉన్నాడు కదా దాసు కూడా మంచిగా ఉంటాడు ఈరోజు ఆనంద్ ఫామ్ లో ఉన్నాడు కదా కాదు మీ అల్లుని క్యాచ్ వదిలేసింది అయిపోయేది కదా సీను అల్లుందే కదా షాట్ అయ్యి ఏ వద్దు వస్తే అనవసరంగా అవుట్ అవుతున్నా ఇక ఆండ బాల్ ఆనబడ్డా అన్న ఇంక ఎట్లా ఊరుకని చెప్పి బాల్ ఇంట్లోనే ఉండు ఆన ఉండడు ఊరికొచ్చింది నేనే వాడే ఉన్నా అందుకే వచ్చినప్పుడు తీసుకోకుండా రావన్నాడు ప్యాకెట్ ప్యాకెట్ అన్నావు కదా లేపకుండా వస్తా ఈసారి రోజు నేను లే వచ్చినప్పుడల్లా నేను లేచి ఫోన్ చేస్తే రెండు సార్లు లేస్తే లేస్తారు ఈసారి ఫోన్ చేయకుండా వస్తా బాగా చేసింది కదా అన్న త్రీ అవర్స్
వాట్ ఏ షాట్ మళ్ళా మనమే గెలిచినాం ఇంకా ఏం లేదు దగ్గర మెయిన్ ప్లేయర్ రాడు దాసాడు పట్టాలి ఎలా అరే ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావు డాడీ ఆడుకున్నాడు ఎవరు కూడా ఆలోచనలు పెట్టారు గట్టిగా తిన్నట్టున్నావు సీను Yeah.
షాట్ క్లియర్ వైడ్ అయిపోయింది 30.